తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురై చికాకు భరుస్తాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. స్వర్ణాకర్షణ భైరవ యంత్రం నిత్యం పూజ చేయడంలో కొంత మనశ్శాంతి పొందవచ్చు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. బంధువుల నుండి వచ్చినటువంటి సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపిస్తారు. ఏలినాటి సేన నడుస్తుంది. ధనసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాను 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి. ఈ విషయం అవసరం కనుక సూచించడం జరిగింది. ఈ తులారాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.